हाई ऑल वेलकम टू माय चैनल चिरुनवु। ई रोज मनम ई वीडियोलो डे 2 ऑफ चेन्नई टू मदुरै, मदुरै टू पलनी, पलनी टू तिरुचि, तिरुचि टू चेन्नई एला बडजेट अनि चूसेस्तामंडि। इप्पुडैते मेमु सरवण भवन होटल पलनी नुंचि मार्निंग 4 కి లేచేసి రెడీ అయిపోయాం। అది కూడా అక్కడ కనపడుతుంది కదా దూరంగా, అదే పలని ఆండవర్ కోయిల్। సో అక్కడికి బయలుదేరేసాము। ఈ గుడికి వెళ్ళాలంటే వెంచులో వెళ్ళొచ్చు, లేదంటే మెట్లెక్కి కూడా వెళ్ళొచ్చు। అలా హోటల్ నుంచి బయటికి రాగానే స్ట్రైట్గా వెళ్ళాం। వెళ్ళి కొంచెం దూరం నడవగానే రెండు దారులు కనపడతాయి। రైట్ దారిలో కానీ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే ఈ ఎన్పీసీ తిరుమల మండపం కనపడుతుంది। ఇక్కడ లెఫ్ట్ తీసుకొని టీ తాగేసి స్ట్రైట్గా వెళ్ళి వెంచుకి దారి అయితే అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు। టికెట్ అయితే 10 or 25 అయితే పెద్దవాళ్ళు కానీ అందులో వెళ్ళొచ్చు, లేదంటే మెట్లెక్కి వెళ్ళొచ్చు। 2 అవర్స్ దాకా పడుతుందని చెప్పారు ఆ క్యూలో। సో ఎందుకులే అనేసి వెనక్కి వచ్చేసి రైట్ తీసుకోండి, అదిగో ఇక్కడ కనపడుతుంది కదా ఇదే మెట్లెక్కి, మెట్లెక్కి దారి। సో చెప్పులు అయితే మాత్రం లెఫ్ట్లో వదిలేసి వెళ్ళాలి। సో మీరు అలా ఈ దారిలో లెఫ్ట్లో కానీ వెళ్తే మెట్లు తక్కువ, స్లోప్ ఎక్కువ ఉంటుంది, రైట్లో కానీ వెళ్తే మెట్లు ఎక్కువ। సో మేమైతే మాత్రం లెఫ్ట్లో వెళ్ళాము। ఆల్రెడీ నిన్న మదురై అంతా తిరిగేసాం కాబట్టి కొంచెం కష్టం అనిపించింది ఎక్కడానికి, అయితే ఎక్కొచ్చు, కొంచెం లేట్ అయినా ఆగుతూ ఎక్కేసి వెళ్ళాం। అలా దారిలో 9, 8, 7, 6 నెంబర్స్ కనపడుతూ ఉంటాయి। అబ్బా ఇక్కడ ఉంది చూడండి, 3 కనపడుతుంది। ఈ 3 కనపడగానే ఆనందం వచ్చేసింది, ఇదే గుడికి దారి। సో ఇదే గుడి, మనం కింద నుంచి హోటల్ నుంచి చూసాం కదా, అదే ఈ గుడి, పళని ఆండవర్ కోయిల్। ఈ గుళ్ళో దేవుడికి వచ్చేసి రోజు వేషాలు మారుస్తూ ఉంటారంట। సో మేము వెళ్ళినప్పుడైతే మాత్రం సన్యాసి వేషంలో ఉన్నారు, మనం మాట్లాడుకున్నాం కదా 6 పడై వీడు అని। సో ఈ స్వామికి అందులో ఇది కూడా ఒకటంట। అలా ఇక్కడ దర్శనం చేసేసుకొని మెట్లు దిగి కూడా రావచ్చు, అయితే టైం అయిపోతుందని మేము వెంచులో వచ్చేసాం। 25 రూపీస్ టికెట్టు, ఇక్కడ దర్శనానికి మాత్రమే 100 రూపీస్కి వెళ్ళాం, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, టైం అయిపోతుంది కదా, ఇంకా చాలా గుళ్ళు చూడాలనేసి 100 రూపీస్లో వెళ్ళాం। ఇదిగోండి ఇదే వెంచు, ఇందులో కిందకి దిగి వచ్చేసాం, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది। అలా దిగేసి కిందకి దిగగానే కొబ్బరి బోండం తాగేసాం, హోటల్ వచ్చేసి టిఫిన్ తినేసి లగేజ్ ప్యాక్ చేసుకొని బస్ స్టాప్కి వెళ్ళిపోయాం। వెళ్ళి తిరుచికి ప్యాకప్ అండి, తిరుచికి వెళ్ళాలంటే 4 అవర్స్ జర్నీ। సో పళని నుంచి తిరుచిలో దిగాము, మధ్యాహ్నానికి దిగేసాము। సో మార్నింగ్ ఈ గుడి అయిపోగానే బస్ ఎక్కగానే దిగేసాము తిరుచిలో। ఇక్కడ తిరుచిలో దిగి చత్తిరం బస్ స్టాప్లో దిగాం, తిరుచి నుంచి మళ్ళీ చత్తిరం బస్ స్టాప్కి వెళ్ళాలి। అక్కడ ఆపోజిట్లో వసంత భవన్ తాళి తినేసాం, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఈ తిరుచి బస్ స్టాప్ నుంచి చత్తిరం బస్ స్టాప్కి రావాలి, చత్తిరం బస్ స్టాప్ నుంచి మీకు చుట్టూ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సెస్ ఉంటాయి। ఇక్కడ నుంచి సమయపురం వెళ్ళాం, ఇక్కడైతే మారియమ్మన్ కోయిల్, ఈ చత్తిరం బస్ స్టాప్ నుంచి సమయపురంకి వెళ్ళాం, అక్కడ మారియమ్మన్ కోయిల్. ఈ దేవత వచ్చేసి ఒక ఆయన కల్లో కనపడి ఆలయం నిర్మించమని చెప్పారంట। సో దానికి ప్రతిఫలంగా ప్రజలకు వచ్చేసి వ్యాధులు రాకుండా కాపాడుతానని చెప్పారంట, అప్పుడు కట్టిన గుడి ఇది। శిల్పాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చెక్కినవి, ఈ గుడి చాలా బాగుందండి, మిస్ చేసుకోకండి। ఈ గుడి నుంచి మళ్ళీ చత్తిరం బస్ స్టాప్కి వచ్చి అక్కడ నుంచి ఉరుయూర్ అనే ఊరికి వెళ్ళామండి। సో ఉరుయూర్ అనే ఊర్లో బెక్కాళి అమ్మని గుడి ఉంటుంది, సో ఈ గుడి కూడా మిస్ కాకండి, చాలా బాగుంది గుడి అయితే। బెక్కాళి అమ్మని గుడికి వెళ్ళాం, ఇక్కడ వచ్చేసి బస్ దిగాక స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి, కొంచెం నడవాల్సి వస్తుంది, అయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ కదా, సో నడిచేయండి। ఈ గుడి అయితే చాలా బాగుంది, ఇక్కడ 10 రూపీస్కి ఒక ఎల్లో పేపర్ తీసుకొని అందులో మనకి నెరవేరిన కోరికలు ఉంటాయి కదా, అవి రాసి ముడుపులు కట్టొచ్చు అంటండి, చాలామంది ఇక్కడైతే కట్టున్నారు, నేను కూడా అలా తెలుగులో రాసేసి ఒక ముడుపు అయితే కట్టేసి వచ్చాను। ఇక్కడైతే ఈ గుడి చూసేసిన తర్వాత ఇంకొక గుడి మిగిలింది, ఆ గుడి వచ్చేసి శ్రీరంగం అండి। సో అక్కడ ఇప్పటికే 5 అయిపోయింది, సో ట్రైన్ 10:40 కదా, రాక్ఫోర్ట్ ఎక్స్ప్రెస్. ఈ గుడి చూడగానే టైం అయిపోతుందేమోనని అనేసి, శ్రీరంగానికి టైం అయిపోద్దేమోనని అనేసి ఇక్కడ మాత్రం ఆటో తీసుకున్నాము, ఓలా ఆటో బుక్ చేసుకునేసి శ్రీరంగం వెళ్ళిపోయాం। ఇదిగోండి ఇదే శ్రీరంగం, ఇదే మనం చూసిన గుళ్ళో గల చాలా పెద్ద గుడి అండి, రంగనాథ స్వామి గుడి। ఇక్కడ కూడా మేము 100 రూపీస్ టికెట్లోనే వెళ్ళాం, టైం అయిపోతుందేమో అనేసి అలా స్వామి దర్శనం చేసేసుకొని ఆటోలో తిరుచిరాపల్లి ట్రైన్కి అయితే వచ్చేసాము స్టేషన్కి అయితే। సో ఇక్కడ తిరుచి లేదంటే తిరుచిరాపల్లి అని కూడా అంటారు, ఇక్కడ A2B లో తినేసి రాక్ఫోర్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కామండి, రాక్ఫోర్ట్ 10:40కి అయిపోయింది, సో 2 డేస్ ఆఫ్ ట్రిప్ అయిపోయింది, 10:40కి ట్రైన్ ఎక్కేసి చెన్నైకి వచ్చేసాము। నేను చెప్పాలని మీరు వెళ్ళారంటే ఒక మనిషికి 2000 లోపే అవుతుంది, అంతకంటే ఎక్కువ అయ్యదు, నాకైతే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది, విత్ ఫుడ్ అది కాక ఇన్ని గుళ్ళు 2 డేస్లో చూసామంటే చాలా హ్యాపీ,
అనిపించింది. ఎనర్జీ ఫిల్ చేసుకోవాలంటే వాటర్ తాగుతూ ఉండాలి, లగేజ్ తగ్గించుకొని హ్యాపీగా అన్ని గుళ్ళు చూసేయచ్చు. మనకు వచ్చే శాలరీతోనే బడ్జెట్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనము క్యాల్కులేట్ చేసుకొని ఇలాంటి గుళ్ళు ఎన్నో చూడొచ్చండి. సో ఇవాళకైతే ఇదే వీడియో. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.